కాణిపాకంలో ప్రమాణం చేస్తానని. ఆవిడ హిందూ స్త్రీ కాబట్టి దేవుడి మీద నమ్మకంతో కాణిపాకంలో ప్రమాణం చేస్తానని చెప్పారు. మరి ఆవిడ కాన్స్టిట్యూన్సీలో కత్తెర సురేష్ అని చెప్పి ఒక ఆయన, ఆయన క్రిస్టియన్ మిషనరీస్ నడుపుతారు. మరి క్రిస్టియానా గారి భర్తట ఆయన కత్తెర సురేష్ గారు. మరి ఓకే, మీకు కావాలంటే మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, కానీ ఒక ఎమ్మెల్యేగా ఉండగా మరి ఈ రకంగా అవమానించేలాగా మాట్లాడటం, డబ్బులు తీసుకున్నారు అని చెప్పి నేరారోపణ చేయటం, ఇది సిగ్గుమాలిన రాజకీయం కింద వస్తుంది. సో కాబట్టి ఇటువంటి సిగ్గుమాలిన రాజకీయం ఆపకపోతే ఈరోజు నాతో మొదలైన విప్లవ సంఘం నలుగురు అయ్యారు. ఈ నలుగురు ఇంకొక 5-6 నెలల్లో 40 మందిగా మారక ముందే ఈ విప్లవ సంఘం. దయచేసి కళ్ళు తెరచి మనుషులుగా మారి వీళ్ళందరికీ విలువ ఇవ్వండి. లేదంటే ప్రతి వాళ్ళు ఒకటే కంప్లైంట్ ఏం చెప్తున్నారు, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ సకల శాఖ మంత్రి, ఏనాడో పెట్టిన పేరు నేనే అది, ఆ సకల శాఖ మంత్రి వలన ఇవన్నీ ఇబ్బందులు. పాపం అతను స్కేప్ గోట్ చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తున్నారు. ఎందుకంటే అసలు వాడు సరైనడైతే ఇతనేం చేయగలడు, అంటే మరి ఇతనికి ఇంత ప్రాధాన్యత వచ్చి ఇంత డ్యామేజ్ ఇతనే చేస్తున్నాడు అంటే మరి అసలు వాళ్ళు ఏదన్నా వీక్నెస్ ఉందా? ఏదో వాళ్ళు ఉండేవాడిని రేపు పోయేవాడిని ఈ పార్టీలోంచి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సస్పెండ్ చేస్తారు, నేను ఆలం చేశారు, రేపు మాప నన్ను కూడా చేయొచ్చు ఏ కారణం లేకపోయినప్పటికీ. నేను మంచిగా చెప్తున్నా, ఈరోజు కూడా మంచిగా చెప్తున్నా, మంచిగా ఉండండి రా, ఎమ్మెల్యేలతో మర్యాదగా ప్రవర్తించండి రానే చెప్తున్నా. బట్ ఇవాళ మరి చూడబోతే 95లోనే తెలుగుదేశం పార్టీలో మరి ఎన్టీ రామారావు గారు మంచివారు అయినప్పటికీ కూడా లక్ష్మీ పార్వతి గారి ప్రమేయం చాలా ఎక్కువగా ఉంది. మరి చాలామందిని ఒక గ్రూప్గానో లేకపోతే అవహేళనగానో అవమానిస్తున్నట్టుగానో ఉంది, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. సో కాబట్టి మీరే చూసుకోవాలి, మేమందరం మీ అధీనంలో ఉంటాం, ఆవిడ అధీనంలో ఉండలేము అని పరిస్థితి వచ్చినప్పుడు పార్టీని, పార్టీ ముఖ్యం, పార్టీని పరిరక్షించుకోవాలి కాబట్టి కాపాడుకునే ప్రయత్నంలో అది మొన్న చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. వారి కుమారులు కూడా మరప్పుడు అందులో ఉన్నారు. ఏదైనా పార్టీని రక్షించుకోవటం అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్. సరే, ఆ పార్టీ ఆంతరంగిక రాజకీయాల గురించి నాకు మాట్లాడవలసిన అవసరం లేనప్పటికీ, ఇప్పుడు మా పార్టీలో అటువంటి పరిస్థితి వచ్చింది అని నాకు అనిపించి నేను దాన్ని ఒక ఉదాహరణగా మాత్రమే నేను చెప్తున్నా. అదర్వైజ్ ఓకే, ఆ పార్టీలో నేను 1 సంవత్సరం ఉన్నాను, నాకు అప్పుడు నేను తెలుసుకున్న విషయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నా ప్రస్తుత పార్టీలో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, మరి సకల శాఖ మంత్రిని, నీ పేపర్లో ఉద్యోగి అయిన సకల శాఖ మంత్రిని పక్కన, అంటే కావాలంటే మీ సలహాదారుడిగా ఉంచుకోండి, కానీ ఈ ఎమ్మెల్యేలని ఆయనకి రిపోర్ట్ చేయమంటాం. ఉద్యోగస్తుల సమస్యలు వస్తే ఏ మంత్రికి సంబంధం లేకుండా కరక్కాయ వైద్యంలాగా సజ్జలే మాట్లాడతాం, మీడియా ఇన్ఛార్జ్ అయితే సజ్జల గారు అబ్బాయి, లేకపోతే సజ్జల ఎమ్మెల్యేలు మంత్రులు కూడా విలువ లేకుండా మరి అతన్నే కలవండి, అతనితో మాట్లాడండి అన్నట్టుగా మీరు వ్యవహరిస్తే ఇదేం మీ అబ్బా బాబు ముల్లి కాదు, ఇది పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీ నియమావళి చదువుకోమని అందుకే చెప్తున్నా. యు ఆర్ ఆన్సరబుల్ టు ఎవ్రీ బ్లడీ మెంబర్ ఆఫ్ ద పార్టీ, ఐఎమ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ద పార్టీ, యు ఆర్ ఆన్సరబుల్ టు మీ, సజ్జల రామకృష్ణారెడ్డి ఈజ్ ఆన్సరబుల్ టు మీ. అది పార్టీ నియమావళి, నా ఇష్టపచ్చినట్టు నేనుంటే ఇట్స్ మై లైఫ్ అంటే అది నీ వ్యక్తిగత జీవితం. నువ్వు ఒక పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత నా ఇష్టపచ్చినట్టు నేను నడుపుకుంటానంటే తంతరు కుదరదు. చాలా తప్పులు చేశారు, ఈ తప్పులన్నీ ఎలక్షన్ కమిషన్కి చెప్పి మరి కరెక్ట్గా వాళ్ళ దృష్టికి తీసుకొస్తే తోలు ఊడిపోద్ది మీకు. బట్ ఇంకా
మరి కాస్కో ఇష్టిస్కో, మీకు అర్థం ఎలా చెప్తున్నాం. ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి మంచి చెప్తున్నా. ఇప్పటికే వైఎస్ఆర్ వైసీపీ లక్ష్మీ పార్వతి అని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పేరు పెట్టారు. ఆ లక్ష్మీ పార్వతి కూడా మీరే తెచ్చి పెట్టుకున్నారు. వైసీపీ లక్ష్మీ పార్వతి ఆర్ కొంతమంది అయితే మరి నాకు వినిపించింది మగలక్ష్మీ పార్వతి అని అంటున్నారు. మరి పరిస్థితి చేయి జారక ముందే మీరు మేల్కొని మన పార్టీలో ఉన్న మగలక్ష్మీ పార్వతిని పక్కన పెట్టి పరిరక్షించుకోనకపోతే ఈ నలుగురు రేపు 40 మంది ఇంకా పెరిగి మరి అసెంబ్లీలో మరి ఏదైనా ప్రతిపాదన పెడితే మరి పరిస్థితి చాలా దారుణంగా ఉండొచ్చు. సో కాబట్టి ఈరోజుకి చాలామంది మెజారిటీ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. అది కాపాడుకోవాలి అంటే రామాచార్య క్యారెక్టర్లోకి వచ్చేయండి. ఊరికే చీటికి మాటికి అపరిచితుడి క్యారెక్టర్లోకి వెళ్ళొద్దు.